హలో ఫ్రెండ్స్, నేను రాజేందర్. తెలుగు మీడియాలో అలాగే నేషనల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిన ఏదైతే పవన్ కళ్యాణ్కు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాను ఇస్తారు బీజేపీ వాళ్ళనే ఏదైతే న్యూస్ బాగా వైరల్ అయిందో, ఈ న్యూస్ గురించి ఒక ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ అలాగే రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఓ వీడియో పెట్టారు. దీంట్లో ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీలో విలీనం చేస్తాడేమో, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్లో విలీనం చేస్తేనే కదా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, అలాగే ఈయన కూడా అలా చేసే ప్రపోజల్ ఉంటేనే వాళ్ళు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారు, లేకుంటే ఊరికే ఎందుకు ఇస్తారు అనే తరహాలో మాట్లాడుతూ, ఇక ఇంకొకటి ఏంటంటే ఈయన మొదటి నుంచి వెళ్ళి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి ఈయన టీవీ ఛానల్స్లో ఈ చిరంజీవి గురించి నెగిటివ్గా మాట్లాడిన వ్యక్తి ఇతను. అంటే మీకు ఆ టైంలో మీరు టీవీ చూసిన వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే నేను ఆ టైంలో నేను మీడియాలో పనిచేశాను, మా ఛానల్లో కూడా వచ్చి గంటలు గంటల డిబేట్లు జరిగినప్పుడు ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఏకిపారేసేవాడు, చిరంజీవి మీద ఎంత దొరికితే అంత నెగిటివ్గా మాట్లాడేవాడు. ఈ వ్యక్తి ఇప్పుడు చాలా రోజుల నుంచి మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గానే మాట్లాడేస్తాడు, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా ఒక్కటి ఏదో అంటే ఆయనకు నచ్చాలి, అది ఆ టాపిక్ ఆయనకు నచ్చితే పవన్ కళ్యాణ్ మీద పాజిటివ్ అంటాడు, కానీ లేకుంటే అనే అన్నాడు. కంప్లీట్గా అతను ఏ విషయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గానే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గానే మాట్లాడుతున్నాడు, నెగిటివ్గానే ఓ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో అతను మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో ఇంకా వెనుకబడే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా పార్టీ వాళ్ళకు డెవలప్ చేసుకోవాలి, ఇంకా మొదటి నుంచి ఈ పాత పాటనే పాడుతూనే ఉంటారు. పైగా అమిత్ షాతో అప్పుడెప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఒక మీట్లో ఏమన్నారు, అమిత్ షా కూడా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమనంటే నేను చెయ్యను, అది నా నేను అలాంటి వ్యక్తిని కాదు, ఈ పార్టీ నేను చచ్చిపోయేంత వరకు జనసేన పార్టీ ఉంటుంది అని అంత బలంగా చెప్పిన వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రి పదవి కోసం వెళ్ళి విలీనం చేస్తాడా? అంటే ఈ మేధావులందరూ ఎలా తయారయ్యారంటే ఆ మేధావి ముసుకేసుకొని జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు, ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇలా పవన్ కళ్యాణ్ అలా చిరంజీవి ఇలా అలా, మళ్ళీ పైగా వీళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. ఆల్టర్నేట్ అంటే మూడో పార్టీ ఒకటి ఉండాలి, తెలుగుదేశం వైఎస్ఆర్సిపి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్, ఆల్టర్నేట్ ఇంకో పార్టీ కావాలని చెబుతూనే ఆ మూడో పార్టీని రానియకుండా బలంగా బండరాలు వేసి తొక్కి పెడతారు. ఇది ఈ మేధావుల గొప్పతనం. అంటే వీళ్ళు మేధావులు, వీళ్ళు ఏం మాట్లాడినా జనాలు వింటారు, అరే పలానా మేధావి చెప్పాడు నిజమే కావచ్చు అని అనుకుంటారు అనే ఆ మేధావి ముసుగులో కొంతమందిని పాతరేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ అలాగే తెలకపల్లి రవి గారు, ఆయన చూడండి మీరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిపిఐతో సిపిఎంతో పొత్తు పెట్టుకున్న టైంలో ఈయన కంప్లీట్గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎవరేమన్నా వెంటనే దాని గురించి ఒక టార్గెట్ కౌంటర్కి ఒక వీడియో పెట్టేవాడు. ఎప్పుడైతే ఈ రెండు పార్టీలతో వీళ్ళు పక్కనకు వచ్చాడో పవన్ కళ్యాణ్, వెంటనే ఈయన కూడా తయారయ్యాడు. ఇంకా పవన్ మీద అది ఇది చిలక పలుకులు తెలక పలుకులు వేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ తెలకపల్లి రవి అనే ఇద్దరు మేధావులు, వీళ్ళు వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తులు, వీళ్ళు వామపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఎంతసేపు మోడీ, జనసేన, బీజేపీ ఇలాంటి వ్యక్తుల గురించి ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి పెట్టి మళ్ళీ జనాలని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు.